లిక్కర్ స్కామ్ మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిండు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితిగా మారింది. ఇప్పుడు ఈడీ దాడులు, సిబిఐ దాడులు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆయన బీఆర్ఎస్ పెట్టింది చంద్రబాబు నాయుడిని తెలంగాణకు రప్పించడానికి అనిపించింది నాకు. ఓకే, ఎందుకంటే అంతకుముందు మేము కాంగ్రెస్ వాళ్ళని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటేనే కదా పబ్లిక్లో మళ్ళీ తెలంగాణను తెలుగుదేశాన్ని తప్ప చెప్పడానికి చూస్తున్నారు, వాళ్ళను ముఖ్యమంత్రిని చేయడానికి చూస్తున్నారని ఒక కారణం. లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు రావడానికి ఒక కారణం. మళ్ళీ ఈరోజు ఈయన బీఆర్ఎస్ పెట్టి మొత్తం దేశం అంతా తిరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేనెందుకు రాకూడదు అని చెప్పేసి మొన్న బహిరంగ సభ పెట్టాడు, అదొకటి మైనస్ అవుతుంది. రెండోది, కవిత గారు ఎంతగా గంభీరంగా అంటే తను ఏ తప్పు చేయలేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేది హాస్యాస్పదం. అక్కడ ఎవిడెన్స్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాక కూడా తన దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిచినట్టుగా తనకేం సంబంధం లేదు అని చెప్పి ఒక పక్క సీఎం గారు ఢిల్లీకి పదే పదే వెళ్తూ అదేదో తప్పించాలని చూడడం, ఇంకా తప్పించే అవకాశం కూడా లేదు అందులో 100%. ఆమె చాలా తప్పు చేసింది. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉండి చీప్గా లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం అనేది అది చాలా బాధాకరం. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఒకసారి చూస్తే గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంటుంది చాలా వరకు ఏంటంటే చిన్న వయసులోనే విడోస్ అయిపోతారు. చాలా ఎందుకు అనంటే ఇదే లిక్కర్ ద్వారా వాళ్ళు తాగి 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 భార్యలను కొట్టడం, వాళ్ళు కూలీ చేసుకొని వచ్చిన డబ్బులు కూడా తీసుకొని తాగడం. అంటే ఈ ఈ ప్రభుత్వము ఏమైనా కూడా రెవెన్యూ అంతా కూడా దాంట్లోంచి లిక్కర్లోంచే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మడానికి ఏవి, మళ్ళీ అదేవిధంగా పాత గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరమ్మ ల్యాండ్స్ అమ్మడము, ఇందిరమ్మ ఇచ్చిన సైట్స్ అమ్మడము, ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఈ వీటి ద్వారా ఇన్కమ్ చేస్తూ ఉంది. ఏదన్నా కూడా కవిత గారు తను చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఆమె ఇరుక్కున్నట్టే ఇంకా, ఎందుకంటే ఒప్పుకుంటే ఒప్పుకున్నాయి అని అంటారు, ఒప్పుకోకపోయినా అబద్ధాలు చెప్తున్నావు, సాక్ష్యాలు తారుమారు చేసినావు అనేది అది వస్తుంది. ఎట్లయినా ఇంకా ఆమె 100%. సో మీరు టీఆర్ఎస్లో కలిసి ఆమెతో పాటు పనిచేశారు కదా, ఏంటి అసలు అంటే మీరు దగ్గర నుంచి చూసుంటారు కదా ఆమెను? ఎప్పుడైనా కూడా నేను జస్ట్ మన పార్టీ మీటింగ్స్ అయితే కదా అక్కడ ఏదైనా సైడ్ కు కూర్చుంటే కూర్చొని జనరల్ గా మాట్లాడలేదు, మంచి నేను మాట్లాడేది కామన్ గానే ఉండేది అక్కడ. అయితే ఆ టైంలో లేదు లేండి, అక్కడ ఫస్ట్ టైం గెలిచినప్పుడు వీళ్ళు ఎవరికి ఈగోయిజం లేదు, సెకండ్ టైం గెలిచినాకనే స్టార్ట్ అయింది ఈగోయిజం అనేది కేటీఆర్ గారికి కానీ కవిత గారికి కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ ఫస్ట్ టైం లేదు. సెకండ్ టైం గెలిచినాక ఇక సంపాదన మీద పడి బాగా దోచుకొని తినడం నేర్చుకున్నారు, ఫస్ట్ టైం అంతా లేదు. ఇప్పుడు ఇక ఈయనైతే మొత్తం ఏవి గ్రానైట్ దందాలు, ఈ పబ్బులు క్లబ్బులు అన్నిటిలో ఇప్పుడు ఆయన మన హోమ్ మినిస్టర్ గారి మనవాడు దాంట్లో అప్పుడు అప్పుడు ఆయనే హెల్ప్ చేయడము, ఇట్లా వాళ్ళని బయట పడేయడం. అంతేగాని ఎవరైనా ఇప్పుడు మన బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మాత్రం బోరు. ఇప్పుడు మొన్న డిఏవి పబ్లిక్ స్కూల్ ఉంది, కవిత ఈరోజు అంటాంది కవులు మాట్లాడాలి, కళాకారులు మాట్లాడాలి, పత్రికలు ఏం చేస్తున్నాయి, మీరే అనుభవించారు, మిమ్మల్ని తీసుకెళ్లి లోపలేశారు, మరి ఆ రోజు ఎందుకు మీరు నోరు మూయించారు పత్రికలై? నేను అదే ట్విట్టర్లో పెట్టాను, అమ్మ తల్లి ఇప్పుడు పత్రికలు మాట్లాడడం అంటే నీ గురించే మాట్లాడాల్సి వస్తుంది, తొందర అరెస్ట్ చేయమని చెప్పి ఇంకా నువ్వు ఆ మాట మాట్లాడకు, మాట్లాడితే నవ్వు వస్తుంది అని. ఈరోజు ఎందుకు గుర్తొచ్చాయి మీకు, నీ నిన్ను అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు కవులు కళాకారులు మేధావులు పత్రికలు అని చెప్పి ఈరోజు మాట్లాడమని, ఇన్ని సంవత్సరాలు అందరి నోరు మూయించి ఎవరు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ మీద దాడులు చేపించి వాళ్ళని లోపల పెట్టించి ఇబ్బందులు పెట్టి ఈరోజు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? తెలంగాణ మహిళలు ఈ రకంగా కూడా ఆలోచిస్తారా అనే ఇంత పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఒక వేరే దగ్గర ఉన్న 10 మంది మనల్ని అనేలాగా బేసిక్గా లిక్కరు మందు మద్యం ఇవన్నింటి కూడా చాలా చాలా దూరంగా ఉంటారు. అసలు ఇంకో ఏదన్నా ఇక స్కామ్లో పడితే ఆమెకి ఇంత ఉండేది కాదు, లిక్కర్ స్కామ్లో పడడం అనేది అది చాలా అగెన్స్ట్గా జనాల్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ వేరేది యాప్ వాళ్ళతోటి ఒక కలవడం అనేది, వేరే రాష్ట్రాల్లో కూడా ఇది స్ప్రెడ్ కావడము ఒక మన రాష్ట్రంలోనే కాకుండా అది ఇంత పెద్ద స్థాయిలో చేయడము, సొంత ఫ్లైట్లలో వెళ్ళడము రావడము 10 అంటే 38 లక్షల ఫోన్లే వలగొట్టారు అని అంటే వాళ్ళది ఏ స్థాయిలో స్కామ్ నడిచింది, అంత బాధాకరం నిజంగా. అది చేయాల్సింది లేకుండా ఇప్పటికైనా ఒప్పుకుంటే సంతోషం.